ఏదో మాట్లాడారు. అసలు చిరంజీవి గారు ఇన్ని రోజులు చాలా పెద్ద మనిషిగా చాలా గౌరవంగా బ్యాలెన్స్డ్గా ఉన్నారు, సడన్గా ఏమైందో ఏంటో. జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇస్తూ ఆయన మీద విషం చిమ్మటం స్టార్ట్ చేశారు. ఇంతవరకు వీళ్ళెవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ కనీసం ఏపీలో ఇల్లు కట్టుకొని పార్టీ పెట్టుకొని మీకోసం మేమున్నాం, మేము గెలిచినా ఓడినా మీతోనే ఉంటాం, మీ కష్ట సుఖాల్లో మీకు వెన్నంటి ఉంటాం అని ఎప్పుడైనా ధైర్యం చెప్పాలన్న ఆలోచన అయినా మీకు వచ్చిందా నేను అడుగుతున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. తాను ఆంధ్రప్రదేశ్లో ఇడుపులపాయలో ఇల్లు కట్టుకొని అక్కడ ఓటర్గా ఉంటూ ఏ విధంగా ఆయన అక్కడ ఎమ్మెల్యే అయ్యాడో మనం కళ్ళారా చూసాం. ప్రతిపక్ష నాయకుడిగా అందరికీ అందుబాటులో ఉండటానికి తాడేపల్లి దగ్గర ఇల్లు కట్టుకొని అక్కడి నుంచి తన పార్టీని నడిపించడం మనం చూసాం. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అక్కడే ఉంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ఈరోజు పరిపాలన సాగించడం మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా తన తండ్రి ఆశయాల్ని ముందుకు నడిపించాలి అన్న ఉద్దేశంతోనే ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు వేసినా కూడా భరిస్తూ ముందుకు వెళ్ళాడు. పాదయాత్రలో ప్రజల కష్టాలు విన్నారు, చూశారు, అవి తీరుస్తాను అని చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చాడు. వాళ్ళ ఆశీస్సులతో ఈరోజు తిరుగులేని ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే చంద్రబాబు నాయుడు లాగా రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉందని కుంటి సాకులు చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ తాను చెప్పిన ప్రతి సంక్షేమాన్ని, సంక్షేమ పథకాల్ని ప్రతి కుటుంబంలో ఉన్న అర్హులకి అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తూ ఈరోజు దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్ని తమ రాష్ట్రాల్లో సీనియర్ ముఖ్యమంత్రులు కూడా, సీనియర్ నాయకులు కూడా ఇంప్లిమెంట్ చేసే స్థాయికి ఆయన విజన్, ఆలోచన ఉంది అంటే అది చూసి నేర్చుకోవాలి. కానీ నీకన్నా చిన్నవాడు ఇంత గొప్పగా పరిపాలిస్తుంటే చూసి సహించలేక ఉడుక్కుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ 55 ఏళ్ళు వచ్చింది, వార్డు మెంబర్కి కూడా గెలవల, అమిత్ షాకి చెప్పి ఆడిస్తానంటాడు. ఏం చంద్రబాబు నాయుడుకి చెప్పింది అయిపోయింది, ఇంకా అమిత్ షాకి చెప్పి ఆడిస్తాడంట. అమిత్ షా ఏం మర్చిపోలేదు, కొండకొచ్చినప్పుడు ఏ విధంగా చెప్పులేశాడు చంద్రబాబు నాయుడు, అది చూసి నువ్వేం మాట్లాడలేదన్న విషయం ఆయన గుర్తుంది. అమిత్ షాకి చెప్పి ఆడిస్తారంట. ఈరోజు దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆడించాలి, ఓడించాలి అన్న ప్రయత్నం చేస్తే ఆవిడ వల్లే కాలేదు. ఇంకా ఆటలో అరటి పండు లాంటోడివి నువ్వు, నువ్వే ఆడిస్తావు, నువ్వే బానిస. చంద్రబాబు నాయుడు ఎట్ట ఆడిస్తే అట్ట ఆడుతావు, ఆడరా రామ ఆడరా రామ అన్నట్టు ప్యాకేజ్ ఇచ్చినప్పుడంతా ఆడుతున్నావు తప్ప నువ్వు ఎక్కడన్నా స్టాండర్డ్గా ఒక ఇల్లు కట్టుకొని ఒక ఆఫీస్ పెట్టుకొని అక్కడ కూర్చొని నేను ఇక్కడ ఉన్నాను, మీకు కష్టం వస్తే రండి మాట్లాడదాం చేద్దాం ఎప్పుడైనా నువ్వు చేసావా? అప్పుడు ఓటేసి ప్రశ్నిస్తానని అప్పుడు ప్రశ్నించలేదు చంద్రబాబు నాయుడిని అటు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని. ఈరోజు ప్రజలకి అందకుండా షూటింగ్లు డబ్బింగ్లు చేసుకుంటూ నీ చేతికి ప్యాకేజీ పడ్డప్పుడు మాత్రమే వచ్చి అరవమంటే అరుస్తూ, కరవమంటే కరుస్తూ, మొరగమంటే మొరుగుతూ ఒక వింత జీవిలాగా ప్రయత్నం చేస్తున్నావు, ప్రవర్తిస్తున్నావే కానీ ఎక్కడైనా ప్రజల మీద ప్రేమతో అభిమానంతో వారి సమస్యలను దూరం చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎలా చేసేవాడో అలా చేయాలి. కానీ మీరు ప్రతిపక్షాలు కాదు, పనికిమాలిన పక్షాలు. ఈరోజు ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషిస్తూ గడప గడపకు మన ప్రభుత్వాన్ని మేమే వెళ్తున్నాం. జగనన్న సురక్ష అని చెప్పి మేమే ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రులతో ప్రతి నియోజకవర్గంలో రివ్యూ పెట్టి ఇంకా ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేమే కనుక్కొని మేమే చేస్తున్నాం. సో అధికార పక్షం మేమే, ప్రతిపక్షం మేమే, ప్రజాపక్షం కూడా మేమే అని కూడా పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి చెప్తున్నాం. మీకు 23 సీట్లు కూడా చంద్రబాబు నాయుడికి రావు, పవన్ కళ్యాణ్కి అసలు డిపాజిట్లు కూడా రావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు, ప్రజలకు మంచి జరిగితే కనీసం చూసి సంతోషపడే మనసు కూడా లేదు. ఇలాంటి వాళ్ళని ఎవరు కోరుకుంటారు?
కొంచెం వాటర్ చెప్పండి ఏం చెప్తారు అంటే మూడు పెళ్లిళ్ళ గురించి కావచ్చు పర్సనల్ అటాక్ అనేది సేవ చేయాలనుకుంటున్నాను ఎప్పుడన్నారు ఒక టూ డేస్ బ్యాక్ సెల్ఫీ వీడియో ఒకటి విడుదల చేశారు సెల్ఫీ వీడియో ఒకటి ఆవిడే నాకు తెలిసి ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పింది కదా నన్ను ఎవరైతే తిడుతున్నారో పవన్ కళ్యాణ్ గారి లేడీ ఫ్యాన్స్ మీ భర్తలు ఇలాగే మీతో కాపురం చేస్తుండగా వేరే అమ్మాయికి కడుపు చేసి మీకు చెప్తే ఎలా ఉంటుందని ఆవిడ అనటం నేను ఎవరో నాకు వాట్సాప్లో పెడితే చూశాను మరి అలా ఆవిడ గట్టిగా చెప్పింది ఆ రోజు ఎందుకంటే ఆ రోజు ఎవరు ఆమెను బలవంతం చేయలేదు ఆమె ఆయన రాధాకృష్ణమ్మ ఇంటర్వ్యూలో క్లియర్ కట్గా చెప్పింది మరి ఈరోజు ఎవరు చెప్పించారు ఎందుకు ఆవిడ చెప్పింది మరి ఆవిడే చెప్పాలి నాకు తెలియదు గ్రీన్ మ్యాట్ కథ ఏంది మేడం యాక్చువల్గా గ్రీన్ మ్యాట్ అదే వైరల్ అట్లా ఎందుకు మనం చేయాల్సి వచ్చింది వాళ్ళు వాళ్ళ పత్రికలు వాళ్ళ ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడతారబ్బా ఇప్పుడు సుప్రీంకోర్టు కన్నా హైకోర్టు కన్నా గొప్పవాళ్ళు ఏం కాదుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఈరోజు హైకోర్టు జాయింట్ కమిటీ వేసి పంపించింది వీళ్ళు చేసే రచ్చను చూసి అక్కడ ఏం జరుగుతుందో రిపోర్ట్ ఇమ్మని వాళ్ళు వచ్చారు పర్యటించారు పరిశీలించారు తనిఖీలు చేసి రిపోర్ట్ క్లియర్ కట్గా ఇచ్చారు అక్కడ మాకు 69 ఎకరాల టూరిజం ల్యాండ్ ఉంది దాంట్లో 9.88 ఎకరాలకి ఈ టూరిజం ప్రాజెక్టు డెవలప్ చేస్తున్నాం అందులో 2.7 ఏకర్స్లోనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది G+1 7 బిల్డింగ్స్కి మనకి పర్మిషన్ వస్తే మనం ఇప్పుడు కడుతున్నది 4 అన్నీ కూడా అనుమతులు తీసుకొని చెప్పాను కదా ఫైర్ సేఫ్టీ కానీ బిల్డింగ్ ప్లానింగ్ కానీ పొల్యూషన్ బోర్డ్ నుంచి కానీ అన్ని అనుమతులు తీసుకొని 139 ట్రీస్ మాత్రమే 139 చెట్లు మాత్రమే తొలగించడానికి పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ జరిగింది దాని తర్వాత 13,000 మొక్కల్ని నాటడం జరిగింది ముందుకన్నా డబుల్ ట్రిపుల్ కాదు 139 తీసేస్తే 13,000 చెట్లను నాటి పర్యావరణాన్ని రక్షిస్తున్నాం మేము ఇది ఏది తెలుసుకోకుండా ఏదో స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడటం విషయం చెమ్మటం వాళ్ళకి ఏంటంటే వైజాగ్లో పరిపాలన రాజధాని రాకూడదు దాన్ని అడ్డుకోవడానికి ఏదేదో అక్కడ ఏదో జరిగిపోయింది ఇక్కడ ఏదో జరిగిపోయింది అక్కడ ఏదో జరిగిపోయిందని మాట్లాడుతున్నారు నిజంగా ఎంత క్రిమినల్ లాగా వీళ్ళిద్దరూ తయారయ్యారంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మా రాష్ట్రం మనం పుట్టిన రాష్ట్రం అన్న ప్రేమ కూడా లేకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు అనేది లాస్ట్ 5 ఏళ్ళు అధికారంలో ఉండి నాశనం చేశారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వటం లేదని అక్కసుతో జలసీతో ఈ విధంగా విషయాన్ని చిమ్ముతున్నారు అంతకంటే ఏమీ లేదు అదే అంటున్నాను కదా అసలు బోడిగుండికి మోకాలికి ముడేయటం అంటారు చూడు ఆ విధంగా ఉంది ఇప్పుడు అక్కడ వాలంటీర్గా ఉండేది విజయలక్ష్మి గతంలో ఆ అబ్బాయి ఎప్పుడో ఉన్నాడంట అబ్బాయి సరిగ్గా వర్క్ చేయలేదని తీసేశారు ఆ తీసేసిన వ్యక్తిని ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆవిడ తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉద్యోగంకి పెట్టుకుంది వాళ్ళ ఇంట్లో సభ్యుడిలాగా వాళ్ళతోనే ఉన్నాడు మరి వాళ్ళు అతను మంచోడని ఎందుకు లీనియన్స్ ఇచ్చారో తెలీదు వాళ్ళు ఎవరూ లేనప్పుడు మర్డర్ జరిగిందని తెలిసింది జరిగిన వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యి వాడిని అరెస్ట్ చేశారు సో వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న వాడు చంపిన దానికి కూడా వాలంటీర్స్ చేశారు అని చెప్పి వాలంటీర్స్ మీద బురద జల్లాలన్న ప్రయత్నం చూస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది ఎందుకంటే వీళ్ళ కోపం వాలంటీర్స్ మీద ఎందుకంటే ప్రతి కుటుంబానికి వాడు మాకు ఓటేయకపోయినా తెలుగుదేశం పార్టీకి ఓటేసినా జనసేనకు ఓటేసినా సిపిఎం కోటేసినా బీజేపీకి ఓటేసినా వాడు పేదవాడు అర్హుడైతే పెన్షను చేయుత ఆసరా హౌసింగ్ పట్టా హౌసింగు విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి అన్నీ వస్తున్నాయి కదా వీళ్ళు మనతో ఉండకుండా ఎక్కడ వెళ్ళిపోతారో అని ఈ పార్టీలకంతా భయం అందుకే ఈ వాలంటీర్స్ మీద విషం చిమ్ముతున్నారు